తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు. స్వదర్శనం కోసం, సర్వదర్శనం కోసం టోకెన్లు కూడా వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. భక్తులను బాట గంగమ్మ ఆలయం నుంచి క్యూలైన్లోకి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీ కారణంగా శుక్ర శని ఆదివారాల్లో VIP బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. రాయిటీకి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేష్ చెప్పండి, తిరుమలలో అయితే భక్తుల రద్దీ కారణంగా అయితే VIP బ్రేక్ దర్శనాలను అయితే శుక్ర శని ఆదివారాల్లో అయితే రద్దు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తిరుమలకు సంబంధించి కూడా ఎలక్షన్ ముగిసిన నేపథ్యంలో కూడా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. అయితే గత వారం రోజుల్లో కూడా భక్తుల రద్దీ కూడా గణనీయంగా పెరగడం జరిగింది. మరోపక్క నిన్న స్వామివారి దర్శించుకున్న సంఖ్య కూడా 70,000 దాకా కూడా భక్తుల సంఖ్య చేరుకోవడం జరిగింది. మరోపక్క తలనీనాలు కూడా 38,000 దాకా కూడా భక్తులు స్వామివారి తలనీనాలు సమర్పించడం జరిగింది. మరోపక్క ఉండి ఆదాయం కూడా గత వారం రోజుల్లో కూడా దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు ప్రతిరోజు కూడా ఉండి ఆదాయం కూడా నమోదవుతూ వస్తుంది. మరోపక్క ఈ రద్దీ నేపథ్యంలో కూడా టీటీడీ కూడా ప్రత్యేక దర్శనాలు కూడా రద్దు చేయడం జరిగింది. మరోపక్క శుక్ర శని ఆదివారాలు కూడా ఎటువంటి VIP సిఫారసు లేఖలకు సంబంధించి కూడా దర్శనాలు ఇవ్వబడను అని చెప్పి కూడా ముందే వాళ్ళు పత్రికా ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. మరోపక్క ఈ రద్దీ నేపథ్యంలో కూడా ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించి కూడా గత మంగళవారం నుంచి కూడా ఈ MLA ఎంపీ లెటర్స్ కూడా తీసుకోవచ్చు అని కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి కూడా వీళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో టీటీడీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరోపక్క ఈ రద్దీ నేపథ్యంలో కూడా శుక్ర శని ఆదివారాలు కూడా తీసుకోవడం తప్పకుండా కూడా వాళ్ళు అదుపు చేస్తున్నారు. మరోపక్క సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. నిరంతరం 1500 మంది సిబ్బందితో కూడా టీటీడీ నిరంతరం కూడా మానిటర్ చేస్తూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా తీర్థ ప్రసాదాలు కానీ నీళ్లు కూడా అందించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.